हाय अंडी, वेलकम टू मई चैनल। नेनु चेयबोये रेसीपी चामगड्ड एंडी चेप पुलुसु अंडी। मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दामु। रेंडु टमाटालु, ओक उल्लिपायनु कट चेसि पेट्टुकुन्नानंडी, पेद्द उल्लिपाय अंडी। चिंतपंडु गुज्जु, पसुपु, मेंति पोडी, धनियाल पोडी, कारं अंडी। मुंदुगा उडकबेट्टुकुन्न चामगड्डलु अंडी कट चेसि पेट्टुकुन्नानु। రెండు కరేపాకరెమలు కడిగి పెట్టుకొని ఎండి చేపలు, ఇవి తాటాకు చేపలు అండి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా ఎండి చేపలు వేయించుకుందాం. కొంచెం సేపు కొంచెం దోరగా వేగితే చాలండి, పూర్తిగా వేగకూడదు, అప్పుడే కూర మంచి టేస్ట్ వస్తుందండి, స్మెల్ కూడా అంతగా రాదండి. చూడండి, దోరగా చక్కగా వేగిపోయినాయి. ఇవి ముందుగా ఒక బౌల్ లోకి తీసి పెట్టుకుందాము. ఎండి చేపలు అనేది కడిగి డైరెక్ట్ గా వేయకూడదండి, కొంచెం సేపు ఆయిల్ లో వేయించుకోవాలి. మిగిలిన ఆయిల్ లో ఒక 2 స్పూన్ల ఆవాలు ఉద్దిపప్పును వేసుకొని చిటపటలాడేదాకా బాగా వేపుకుందామండి. ఇప్పుడు ఒకరేమో కరేపాకు కూడా వేసుకొని వేయించుకుందామండి. చూడండి, కరేపాకు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం దోరగా వేపుకుందాము, కలర్ మారే వరకు. చూడండి, చక్కగా దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలను కూడా వేసేసుకున్నాము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాము. ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకుందాము, ఎండి చేపల్లో ఉప్పు ఉంటుందండి, చూసుకొని వేసుకుందాము. ఇవి మగ్గే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. టమాటాలు బాగా మగ్గాలి కదండి, టమాటాలు బాగా మగ్గిపోయినాయండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా వేపుకుందామండి. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందాము. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇవంతా బాగా వేగే వరకు వేపుకుందామండి. ఇవి ఎంత బాగా వేగితే కూర అంత మంచి కలర్ వస్తుందండి. కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇంకొంచెం సేపు వేపుకుందామండి, వాటర్ అంతా ఇనికే వరకు. అప్పుడు పులుసు బాగా టేస్ట్ వస్తుందండి. చూడండి, వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది, చక్కటి రంగు కూడా వచ్చిందండి, చాలా చక్కగా ఉంది చూడడానికి. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసుకొని చూడండి, చింతపండు గుజ్జును కూడా వేసుకుందామండి. కూర కొంచెం చిక్కగా ఉంది కాబట్టి, పులుసు ఉడకాలి కాబట్టి చిన్న గ్లాస్తో వాటర్ కూడా చూసుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కూర బాగా ఉడికే వరకు ఉడకపెట్టుకుందామండి. చూడండి, చక్కగా పులుసు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు కూడా వేసేసుకున్నామండి. ఎండి చేపలు, పచ్చిమిర్చి, మొత్తం ఒకసారి ఇవంతా, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇవంతా పులుసులోకి బాగా మునిగేటట్టు మొత్తం గట్టితో తిప్పుకొని ఒక 10 మినిట్స్ వరకు కూర ఉడకబెట్టుకుందామండి.
చూడండి చక్కగా కూరంతా ఉడికిపోయింది. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతిపొడి వేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి వేడివేడి చామగడ్డ ఎండి చేప పులుసు రెడీ అయిపోయిందండి. ఇది రాగి సంగట్లోకి చాలా బాగుంటుందండి, వేడివేడి రైస్లోకి ఇంకా బాగుంటుందండి. చూడండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.